చిన్నరాయల తరపు నుంచి మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నారు ఎక్స్ప్రెస్ ఆర్ అండ్ యాదమ్మ రాజ్య. మనం టీవీలో అన్ని చూస్తాం, సినిమాలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం, అన్ని చూస్తాం. ఆ మధ్యలో వచ్చే యాడ్లు చాలా విచిత్రంగా ఉంటాయి. అన్ని యాడ్లు ఒక ఎత్తు అయితే 24 గంటలు ఒకే ఛానల్ ఒకే యాడ్లు వస్తుంటాయి. ఒకే దాన్ని కొనండి 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 అబ్బే ట్యాప్టల్ యాడ్స్ కొనడానికి అది ఎలా చెప్తారు, మనల్ని ఒప్పించడానికి ఎలా చెప్తారు, ఆ ఎక్స్ట్రా ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అర్థం ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. రోడ్డు పక్కన ఉంటది ఏటీఎం, చెల్లా ఉంటది, మేము తెచ్చాం ఐటమ్. అసలు బేసిక్ గా మనం పరీక్షకి చదవడం ఇంపార్టెంట్ కాదు, పరీక్ష రాయడం ఇంపార్టెంట్, ఎందుకంటే రాస్తేనే మార్కులు వస్తాయి. అలాగే వంట చేయడం ఇంపార్టెంట్ కాదు, కంచంలో వడ్డించడం ఇంపార్టెంట్, బాత్రూమ్ పోవడం ఇంపార్టెంట్, కడుక్కోవడం ఇంపార్టెంట్. మరి ఇంకెందుకు లేదు, అలాంటి డిన్నర్ సెట్ ని మేము తెచ్చాం. ఆ డిన్నర్ సెట్ ని మేము ఓపెన్ చేసి చూపించాలంటే రాజుగారు ఒకసారి మోగించండి. డిన్నర్ సెట్ అండి, కేవలం ఇది ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, ఆరు కాదు, అమ్మా మీతో చెప్పండి, ఎనిమిది కాదు, తొమ్మిది కాదు, పది కాదు, వంద 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 ఒకటి, అది రేటు అది. ఒకసారి మొత్తం 81 సామాన్లు, నిజంగా నమ్మలేకపోతుంది. చిన్న స్పూన్ అండి మీరు అండ్ ఫింగర్స్ అండి. ఈ కంచెలు చూసుకున్నట్లయితే కనుక మీకు ట్యాప్టర్ ఏమైంది రాజు, దీంట్లో నా ముఖం కనిపిస్తుంది అరిగారు. మనం ముఖం చూసుకోవాలంటే బేసిక్గా అర్థం కొనుక్కోవాలి. ఈ కాలంలో మనం చాలా బాధపడుతున్నాం, చాలా అందం ఎటు పోయినా కానీ అర్థం చూసుకోవాలి, అర్థం చూసుకోవాలి. ఏ అవసరం లేదండి, ఇంకా ఇట్లా ఎప్పుడు అవసరం అని డాక్టర్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయారు, వెనకాత నుంచి తీసి అప్పుడు ఒకవేళ షర్ట్ నలిగిపోయింది అనుకో, మళ్ళీ ఇస్త్రీ కూడా చేసుకోవాలి. ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి ఈ కంచంలో. చెప్ప ఇలాంటివినా, ఇంకా ఈ చిన్న చిన్నవండి ఇంకా చాలా ఉన్నాయి. దీని గురించి హరి గారు, దీని గురించి మీరు చెప్పలేదు ఇంకా హరి గారు, చాలా ఫ్లెష్లీసెస్ ఉంటాయి దీంట్లో. ఈ కాలం మధ్య బాయ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాడు, గడ్డలకు పైసలు లేక గీకొని పైసలు లేక బాధపడుతుంది. అవసరమే లేదు, ఎందుకంటే ఈ కంచెం ఒకటి వాడండి, మీకు అవసరమైనప్పుడల్లా చూడండి. హరి గారు ఒకసారి టచ్ చేయండి రాజు గారు, అది ఈ కంచె కాదు రాజు గారు, ఇగో ఈ కంచెం. బేసిక్ గా మనకి కోసుకోవాలంటే చాక్ ఎక్కడ ఉంది, చాక్ ఎక్కడ ఉంది, చాక్ ఎక్కడ ఉంది, కానీ ఇప్పుడు అవసరం లేదండి, ఎందుకంటే ఇదే చాక్ లో ఉంటది కాబట్టి. అబ్బా చూసారా అండి, ప్యూర్ బ్రెడ్ అండి ఇది, ప్యూర్ బ్రెడ్ అండి ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇట్లా ఇంటికి తీసుకొచ్చిన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత టచ్ అయిన చూడి, రెండు చేతులు కట్ అయిపోయినాయి. ప్లీజ్ జాగ్రత్త ఉండాలి, కట్ చేసేటప్పుడు కూరగాయలు కట్ చేసేటప్పుడు ఏం లేదండి, ఇట్లా ఇట్లా బంధించి ఒక కూర పెట్టాలి. ఇక చూసాడు కదా అండి, ఇగో కాలర్స్ వస్తున్నాయండి. మీ వేళ్ళు రెండు కట్ అయ్యాయి కదా, ఇప్పుడు దాన్ని మేము తోమాలంటే ఎలా తోమాలి సార్? తోమాలి చాలా ఈజీ. ప్లేట్ తో పాటు ఒక స్పూన్, ఇంకో స్పోక్ స్పూన్, ఒకటి కటోరకి తీస్తున్నాం అండి. దీన్ని బట్టి మనం ఏం చూసుకోవాల్సి అంటే మనకి దువ్వెన ఇంట్లో ఉండదు అండి, బేసిక్ గా మనకి ఇంట్లో దువ్వెన ఉండదు, అప్పుడు ఏం ధమాకర చేతితో చూసుకుంటుంటాం, అవసరం లేదు. తీసుకోర్రి ఇట్లా చూసుకోర్రి ఇట్లా చూసుకోర్రి. మీకు బేసిక్ గా కన్నీళ్ళు వస్తుంటాయి అండి, చేతికి ఇట్లా యూజ్ చేసిన అవసరం లేదు, ఇట్లా చూసుకోవచ్చు మంచిగా, ఇట్లా చూసుకోవచ్చు మంచిగా. చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి, మీకు బేసిక్ ఈ కటోరు ఎందుకు వాడతారు మీకు ఎందుకు చెప్పండి, ఎందుకు అని మీకు తెలియాలంటే మా హరిగారు చెప్తారు, చెప్పండి హరిగారు ఇది దేని గురించి వాడతారు. ఏమి గుర్తురావా బేసిక్ గా మనం ఆడడానికి వెళ్ళేటప్పుడు దేనికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడ బాల్ తగులుతుంది, గాడ్ ఎక్కడ ఉండాలి పెట్టడం మర్చిపోతాం, అప్పుడు ఈ కప్పు తీసుకోండి. డిన్నర్ సెట్ లో బిందె ఎందుకు ఉండండి? యాక్చువల్లీ బిందె ఎందుకంటే మనకు నీళ్లు దాహమైనప్పుడు గొంతులో ఇరుక్కుంటాయి అండి, ఏమన్నా గొంతులు ఇరుక్కున్నప్పుడు దీన్ని పట్టుకోండి, తాగలండి. డిన్నర్ సెట్ కొంటే బిందె ఫ్రీ.
అవునండి. ఎందుకంటే బిందె ఎందుకు ఇస్తామంటే మన ఆడవాళ్ళు చాలా ఇంట్లో చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే పొద్దు లేచినప్పటి నుంచి నీళ్ళేడుంటే నలదే రోజు కొట్లాడుతుంటారు అండి. అలాగే ఏ పథకాలు లేకుండా మేము బిందె ఫ్రీగా ఇస్తున్నామండి. మేము ఈ బిందెలో స్పెషాలిటీ ఏంటంటే మీ మొగుళ్ళం కొట్టే అవసరం లేదండి. ఆల్రెడీ మేము చొట్టతోట ఇస్తున్నామండి బిందెని, చొట్టతోట ఇస్తున్నామండి బిందెని. అరే రాజా అరిగడ్డు ముఖం చూడరా, మొత్తం నువ్వే చేసేస్తున్నా. సరే ఇలాంటి బిద్దె అద్భుతాలు ఉన్నాయండి దీంట్లో. హరి గారు మీరు చెప్పండి ఇంకా ఏమేమి అద్భుతాలు ఉన్నాయి. మొత్తం అద్భుతాలు మీరు చెప్పారు, ఇంకా నాకేం మిగిలింది నా బొంగు బొంగు. అసలు ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇంత మొత్తం డిన్నర్ సెట్ ని మేము కేవలం అందిస్తున్నాం ఒక వెయ్యి ఒక వంద ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రమే. మీకు ఇంకా డౌట్ రావచ్చండి, ఎందుకంటే ఇంతగా మేము చాలా కష్టపడి ఇంతగా మిశ్రం ఇంతగా మిచ్చేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అవును ఇంతగా మిస్టర్ ఇల్లు పలగొడతారా ఇరుగుతాయి మీకు డౌటే లేదండి. కంచె మీకు చేస్తే పలగదండి, కంచె మీకు చేస్తే పలగదండి. ఎందుకంటే మేము దీంట్లో ఈ చెంచాలు ఇట్లా వాళ్ళు ఈ చెంచాలు అనేది మనం బేసిక్ ఇట్లా అంటే బెండ్ అయిపోతుంది, కానీ మేము మీకు కష్టపడతారని చెప్పి మేము దగ్గర ఉండి ప్యూర్ స్టీల్ దాంతో మేము చేపించామండి. చూడండి ఒకవేళ మీ కరీ గారు నేను నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఇంత ఇంత అద్భుతమైన కార్యం కార్యమా ఇంత అద్భుతమైన ప్రపంచంలోనే ఇది 7వ వింత 8వ వింత అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే దీన్ని బట్టి మనము లారిన్ గిట్ల గుంజొచ్చండి, లారిన్ గిట్ల గుంజొచ్చండి. అంత స్ట్రాంగ్ అండి. అది బేసిక్ గా ఒక ప్రొడక్ట్ ఇంకో ప్రొడక్ట్ తో పోల్చి చూపించాలి. ఓకే సారీ అండి, ఇంకో ప్రొడక్ట్ వచ్చింది మళ్ళా. ఇప్పుడు మేము చెప్పాము కదా అండి ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్, ఇది యాక్చువల్ గా ట్యాప్టాల్ ప్రొడక్ట్. మీరు చూడండి రావచ్చు 1000 1100 పెట్టుకోండి ఎందుకని, మేము మీ కళ్ళ ముందు ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేస్తాం వాళ్ళు మనకి ఎంతో నమ్మి మన టీవీ చూస్తారు. ఆగర్రి చూసి సౌండ్ ఎట్లా వచ్చిందో చూసి సౌండ్ వచ్చింది చూసి దీన్ని బట్టి మనం క్వాలిటీ అర్థం చేసుకోవాలి. సౌండ్ రేడి దేనికైనా వస్తుంది, క్వాలిటీ క్వాలిటీ చూపించాలి. బేసిక్ గా ఈ కంచాన్ని ఒకసారి వంచండి రాజుగారు చూడండి. ఆ ప్రొడక్ట్ అంటే అట్లాంటి నాటకం వంగిపోతుందండి. ఇట్లా లోపలికి బయట పోతుందండి. అట్లాంటి నమ్మి మీరు మోసపోతున్నారు, నమ్మి మీరు మోసపోతున్నారు. ఇది ప్యూర్ ట్యాప్టాల్ తో ప్యూర్ ట్యాప్టాల్ ప్రొడక్ట్, దీన్ని మనం వంచాలని ఎంత ట్రై చేయండి. కుదరదండి, ఎందుకంటే మీకు అంతగా అంతగా అనుమానం ఉంటే మేము ఒక అడ్వర్టైజ్మెంట్ చేసాం, అది మీకు చేసి చూపిస్తాం. వంచమీరా దాన్ని కాసేపు, వంచమీరా దాన్ని కాసేపు. అయిపోయింది, అడ్వర్టైజ్మెంట్ చేసినాం అండి, అది మీకు మేము ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో చూపిస్తాం. ఇప్పుడు ట్యాప్టాల్ లో ఒక విచిత్రమైన ఒక విచిత్రమైన ఒక క్వాలిటీ దాగా ఉంది, దాన్ని ఒక మీరు ఒక యాడ్లో చూపిస్తేనే బాగుంటుంది. నేను భార్య ఆయన భర్త, నేను ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంటుంటా అండి, ఆలోచిస్తుంటుంటా. ఏమైంది ఏమండి మొత్తం తడిచిపోయి ఏమే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఏమండి వర్షం పడుతుంది గొడుగు తీసుకెళ్ళొచ్చు కదండి. అయ్యో మర్చిపోయినే ఒకసారి గొడుగు ఏదని, ఇంకొక గొడుగు తీసుకెళ్ళండి. సాయంత్రం ఇంటికి వస్తాడు. అయ్యో ఏమండి మీరు ఇంకా తడిచిపోలేదా? అయ్యో ఇంకా నేను తడిచిపోలేదు. ఎందుకలా? మన గొడుగు ఎగిరిపోయింది, అయినా సరే నేను తడిచిపోలేదు. అబ్బా వా ఆశ్చర్యం కాదు కదా మీకు. నేను అలా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే గొడుగు ఎగిరిపోయింది. అప్పుడు అందరూ తడిచిపోతుంది, నేను తడిచిపోతానే అనుకోను. కానీ అప్పుడు ఒక అతను వచ్చి ట్యాప్టాల్ కంచం ఇచ్చాడు, దీన్ని పెట్టుకుని ఇలా వెళ్ళిపోయానా ఒక్క చినుకు కూడా నా మీద పడలేదంటే చూసారండి. బేసిక్ గా ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, నేను అలా వెళ్తుంటే ఒక ఉరుము పడబోతుంది. ఇట్లా చూసి చూసి అమ్ము ఇడిపై కంచం ఉంది, ట్యాప్టర్ కంచం ఉందని చెప్పి ఉరుమిల్లి పక్కన పడిపోయింది. ట్యాప్టర్ కంచం ఉందని చెప్పి ఉరుమిల్లి పక్కన పడిపోయింది. ఒక అద్భుతమైన క్వాలిటీ, ఒకే ఒక క్వాలిటీతో ముగిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ కాల్స్ వచ్చేస్తాయి వరంగల్ నుంచి శ్రీముఖి గారు, హైదరాబాద్ నుంచి రవి గారు, ఆల్రెడీ ఒక 80 సెట్లు బుక్ చేసుకున్నారు. ఇంత
డిన్నర్ చట్నీ ఇంత బిందుతో కలిపి కేవలం మేము అందిస్తుంది. ఉందా 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 నూట ఒకటి 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 అన్ని వందలు చెప్తే భయపడతారు రాజుగారు. ఒకవయ్యా నూట వందల నూట ఒకటి నూట ఒకటి. మీకు ఈ ఆర్డర్ ఇప్పుడే కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది కదా నెంబర్, ఆ నెంబర్ చదవండి రాజుగారు ఒకసారి. 0000. ఒకవేళ ఆ 00 నెంబర్ అవ్వకపోతే అడిగి వాట్సాప్ మెసేజ్ చేయండి, ఆయన వచ్చి మీ ఇంటికి వచ్చి తెచ్చిచ్చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.